అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఉప్పు టేరు నీటి కారణంగా పాడవుతున్న కొబ్బరి తోటల్ని కేంద్ర బృందం త్వరలో పరిశీలిస్తుందని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అడబాల సత్యనారాయణ తెలిపారు. శంకరగుప్తం డ్రైన్ ఆనుకుని ఉన్న 2000 ఎకరాల్లోకి ఉప్పు టేరు నీరు ఆటుపోట్ల కారణంగా రావడంతో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయని వివరించారు. ఈ సమస్య గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను కలిసి వినతిపత్రం అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించారని సత్యనారాయణ వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు త్వరలోనే ఓ బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే సమస్య శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తోమర్ హామీ ఇచ్చారని సత్యనారాయణ తెలిపారు. మా ఈ ప్రాంతంలో మా పూర్వీకుల నుండి కూడా కొబ్బరి తోటల మీద ఆధారపడే జీవనభృతి కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ కరవాగ నుండి శంకరగుప్తం వరకు గత 3 సంవత్సరాల క్రితం మా రక్తతుల్య నదిని డ్రిడ్జింగ్ చేయడం జరిగింది. అప్పట్లో పర్యాటక కేంద్రానికి ఇంకా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు నాయకులు డ్రిడ్జింగ్ చేయడం జరిగింది. కానీ దాని ద్వారా పక్కనే ఉన్నటువంటి మా సముద్రపు నీరు ఊటుపోట్లకు మా ఈ రక్తతుల్య నదిలోకి ప్రవేశించడం, అమావాస్యకు ముందు 3 రోజులు, అమావాస్య వెళ్ళిన తర్వాత 4 రోజులు, పౌర్ణమానికి ముందు 3 రోజులు, తర్వాత ఒక 3 రోజులు, అలా 15 రోజులు నీరు ఎక్కువగా వచ్చి మా కొబ్బరి తోటలన్నీ కూడా మోకాళ్ళలోతు నీరు నిలవుండి క్రమేపై సుమారు 1500 ఎకరాలు చచ్చిపోవడం జరిగింది. తోటలన్నీ చచ్చిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతుకి జీవనోపాధి లేక, కొబ్బరి ఆదాయం లేక అలో లక్ష్మణ అంటూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉంటే, మా భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశంలో ఈ రైతుల కోసం తీర్మానం చేసి మలికిపురం మండలంలో అమలాపురంలో ఆర్డీఓ ఆఫీసర్ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చి, అలాగే 2వసారి కూడా జిల్లా సమావేశం అయినప్పుడు మళ్ళా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చాం. కానీ ఆర్డీఓ గారు స్పందించి నేను వెంటనే వచ్చి ఆ ఏరియాని అంతా పర్యవేక్షించి వచ్చినటువంటి నష్టం ఏంటో చూస్తాను అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజున ఆర్డీఓ గారు. అయినా ఆయన పని ఒత్తుడో లేక మా రైతుల మీద నిర్లక్ష్యమో తెలియదు, కానీ ఆయన వచ్చిన దాఖలలేవు.